చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా ఆలోచన చేయాల్సి వస్తే నిర్ణయం విద్యా మీద వదిలి అతను చెప్పింది ఆచరణలో పెడుతుంది. ఎందుకు అలా చేస్తావు? నువ్వు పెద్దదానివి, నువ్వే ఎందుకు ఆలోచించావు అని విద్య హఠం చేస్తే అతని బుగ్గల పునికి నాకెప్పుడు నీ ఇష్టం గమనించాలని ఉంటుంది. నేను పెద్దదాన్ని, ఎట్లా అయినా పర్వాలేదు. నువ్వు చిన్నవాడివైనా ఆలోచన బాగా చెప్తావు. మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నాకు. అయినా బాబాయ్ బతికి ఉండగా అన్నీ ఆయనే చెప్పేవారు అంది. విద్య అప్పటి నుంచి తర్కం మానేశాడు. నిజంగానే ఆవిడికి నిర్ణయం వదిలేస్తే ఒకటే మదన పడుతుంది. ఒకటి నిర్ణయం చేసిన తర్వాత రెండో నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో అని ఎప్పుడూ వ్యధపడుతుంది. వయసుకి శక్తికి మించి కష్టపడుతుంది. ఇంటి వ్యవహారాలు చక్కగా నెరవేరుస్తుంది. అయినా చీటికి మాటికి ఆడదాన్ని, నాకేం తెలివి ఉంటుందిరా అంటుంది. నీకు చాలా శక్తి ఉంది పిన్ని అంటూ ఆ విషయం ఆవిడ తలకు ఎక్కించడానికి విద్య చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆవిడ్ని గమనిస్తుంటే విద్య మనసు అభిమానంతో ఆర్ద్రమవుతుంది. కష్టాన్ని చిరునవ్వుతో సుఖాలుగా తీసుకుని శ్రమపడి జీవననావని లాక్కు వెళ్ళిపోయే అమాయక ప్రాణి. ఏనాడూ చదువుకోమని గద్దించదు. మార్కులు ఎలా వచ్చాయని నిలదీయదు. ఒకసారి 10th తను పరీక్షలు బాగా రాసినా మార్కులు తక్కువ వస్తే విపరీతంగా బాధపడుతుంటే, పోనీలే ఈ మార్కులు మన వెంట వస్తాయా ఏమిటి, నీ ప్రయత్నం నువ్వు చేసావు, దిద్దే వాళ్ల చేతులు వేరు, పాస్ అయ్యావుగా అది చాలు అంటూ ఊరడించింది. వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఆవిడ నిర్లిప్తత తన దృక్పథంలో అలవడసాగింది. తన ప్రయత్నం తను ఏకాగ్రతగా చేయటం, ఫలితంలో నిర్లిప్తత, ఒక రకంగా పింతల్లి దగ్గర నుంచి అలవాటుగా పట్టేసిందే. ఈ చిన్ని జీవన సూత్రం వల్ల అతని మనసుకి చాలా స్థిమితం చిక్కుతోంది. ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. విద్య టైం చూశాడు, 6 కావస్తోంది. 5 నిమిషాల్లో రెడీ అయ్యాడు. సరిగ్గా అన్న టైంకి మురళి పాండు వచ్చారు. వాకిట్లో నుంచి మోటార్ సైకిల్ హారన్లు పదే పదే మోగిస్తుంటే విద్య చెప్పులేసుకుని గబగబా ఇంటికి తాళం వేసి వచ్చాడు. ఏమిట్రా ప్రాణాలు పోతున్నట్లు ఆ తొందర, నీ హారన్కి చూడు, చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తున్నారో. విద్య మురళి మీద విసుక్కున్నాడు. ఆలస్యం చేసి ఎదురు దబాయిస్తున్నావా, పెద్ద ముస్తాబు కూడా లేదు, కొత్తిమీర కొనడానికి బజార్ బయలుదేరినట్లున్నావు మళ్ళీ. మురళి దబాయించాడు. షటప్ అన్నాడు విద్య. మురళి మోటార్ సైకిల్ దిగి విద్య నడపటానికి ఇచ్చి తను వెనక కూర్చున్నాడు. పాణి సణుగుతున్నట్లుగా, ఈ మురళితో ఏ పని తెమలదు విద్య, పేపర్ కొనడానికి 4 అడుగులు వెళ్లాలన్నా అద్దం ముందు అరగంట నిలబడి మేకప్ తగిలిస్తాడు. ఇవాళ నన్ను 2 గంటలు తినేశాడు. 4 జతల బట్టలు వేసుకుని బావులేదంటూ మార్చేశాడు. నేను వీధి చివరి చాకల దగ్గరికి తిరగలేక చచ్చాను. వారి దగ్గర నిలబడి ఇస్త్రీ చేయించి తీసుకురావాలి. ఆ చాకలి ఎవరో ఆడాళ్ళవి పెళ్లి చీరలు చేస్తూ నిలబెట్టి చంపాడు. నేనేమో వీడి పనులతో ఎండలో మాడిన రోడ్డు కూలీలా తయారయ్యాను, వీడేమో మేకప్తో టింగ్ రంగా అంటూ దొరబాబులా ఉన్నాడు అన్నాడు ఏడుపు ముఖంతో. ఏమిట్రా మీ గొడవ, మీరేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారా? విద్య మందలించాడు. పాణి అట్లాగే సణుగుతుంటాళ్లే, మేకప్ వేయాలన్నా అందమైన ముఖం ఉండాలిగా. మురళి వెనక్కి జరిగి కూర్చున్నాడు. నన్ను తోసేస్తున్నారు, నాకు వెనక చోట్లేదురా, నా డ్రెస్ చూడు, అసలే కాటన్, నలిపిన కాగితంలా అయిపోయింది. పాణి మొత్తుకున్నాడు. మురళి అతని రొదని కించిత్తు కూడా లక్ష్యపెట్టలేదు. అంగుళం కూడా సర్దుకుని కూర్చోలేదు. ముగ్గురూ ఉంటే మోటార్ సైకిల్ ఎప్పుడూ విద్యానే నడుపుతాడు. అతనైతే సరైన వేగంతో ఎంత రద్దీగా ఉన్న రోడ్డు మీదైనా కంట్రోల్తో పోనిస్తాడు. ఎదుటివారు తమకి అడ్డం రాకుండా తాము ఇంకొకరికి అడ్డు తగిలి డ్యాష్ ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. మురళికి పాణికి ఆ జాగ్రత్తలు విసుగు. విద్య నడుపుతుంటే వెనక కూర్చుని కులాసాగా వీధిలో వచ్చేపోయే అమ్మాయిల్ని చూస్తూ సరదాగా సుభాషితాలు వల్లిస్తూ ఆనందిస్తూ ఉంటారు. స్పీడ్ కాస్త పెంచరా విద్య, మురళి తొందర పెట్టాడు. ఇంకెంతరా, ఆ ముసలాయనికి డ్యాష్ ఇవ్వమంటావా అన్నాడు విద్య. ముసలాయనేగా పర్వాలేదు, జీవితం చాలా చూసి ఉంటాడు, ఇక స్వర్గానికి వెళ్ళినా పర్లేదు అన్నాడు మురళి. ఆయన స్వర్గానికేమో కానీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరకం చూస్తాం అన్నాడు పాణి. పిరికి పంద, తెగింపే లేదు, మురళి ఈసడించాడు. ఎంతసేపు మీ సంగతే, ఎదుటివారి సంగతి ఆలోచించరు మీరు, విద్య విసుక్కున్నాడు. వాళ్ళు మనలాగే అయితే వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎదుటి వాళ్ళని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
అన్నాడు మురళి. అబ్బబ్బా విద్య, ఏమిట్రా ఆ స్పీడ్, ఆపరా, ఆపు, పాణి అరిచాడు. విద్య స్లో చేసి బ్రేక్ వేసి ఆపాడు. పాణి మెడ విరిగిపోయేలా తల తిప్పి చూస్తున్నాడు. ఏమైందిరా మెడకి అన్నాడు మురళి. సర్లే పదండి అన్నాడు పాణి. ఏమైందిరా చెప్పు. బీఏలో నా క్లాస్మేట్ రేఖ వెళ్తోందిరా, తను మా కాలేజీ బ్యూటీ క్వీన్, నేను కూడా ఆమె సెలెక్ట్ కావడానికి ఓటు వేశానని చెబితే నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఒకసారి కళ్ళారా చూద్దామని. ఏడ్చినట్టే ఉంది వెంగళాయి బుద్ధి. విద్య గుర్తు చేయరా, మోటార్ సైకిల్ ఆపగానే ఇద్దరం పాణిగాడి చెరో చెవి పట్టుకుని పిండేద్దాం. ఎందుకురా నాకు పనిష్మెంట్, నేనేం తప్పు చేశానని? నాకు తెలిసిన అమ్మాయి కనిపిస్తే చూడటం తప్ప? తప్ప తప్పున్నరా, అంత చూడాలని ఉంటే దిగి ఆవిడగారి వెంట పరిగెత్తు. విద్య ఆపరా వెళ్తాడు. విద్య స్టార్ట్ చేసి ఆపలేదు. ఈసారికి క్షమించాను, ఇంకోసారి ఇలా చేస్తే నా మోటార్ సైకిల్ ఎక్కనివ్వను. బోడి మోటార్ సైకిల్, ప్రభుకి బట్టర్ రాసి సంపాదించిందేగా. మా అత్తయ్య వాళ్ళ కూతుర్ని చేసుకుంటే రేపు ఈ పాటికి కారు వస్తుంది. ఎవరు ఆ మెల్లకన్ను శ్యామల? నోర్మై పాణి అరిచాడు. ఆపండ్రా మీ పోట్లాట, వెధవ గొడవ. విద్య విసుక్కున్నాడు. విద్య మనం ప్రభు వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళాలిరా అన్నాడు మురళి. అదెక్కడా నాకు తెలియదే మరి. నేను చెప్తాగా, జూబ్లీ హిల్స్, ఇంటి పేరు విరాజిత. మురళి జేబులో నుంచి అడ్రస్ కాగితం తీసి చదువుతున్నాడు. విరాజిత, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు విద్య. కొండల్లో కోనల్లో ఉందమ్మా ఒక చిలకమ్మ మహలు. పాణి కూనిరాగం తీశాడు. ఆపరా పాటలు, నలుగురిలో నిలబడి నాలుగు ముక్కలు కృతజ్ఞతల్లాంటివి చెప్పమంటే పక్షవాతం వచ్చిన వాడిలా నోరు బిగుసుకుపోతుంది. మురళి తిట్టాడు. విద్య నడుపుతున్న మోటార్ సైకిల్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక పెద్ద భవంతి ఆవరణలోకి వచ్చి ఆగింది. అబ్బా ఎన్ని కార్లో మోటార్ సైకిల్సో, చాలామంది వచ్చినట్లున్నారు అన్నాడు పాణి. ప్రభుకి ఫ్రెండ్స్ తక్కువ మరి, మురళి విలాసంగా నిలబడి ఇంటిని చూస్తూ అన్నాడు. నా షర్ట్ పూర్తిగా నలిగిపోయింది. పాణి షర్ట్ చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టాడు. ఇస్త్రీదైనా మాసినా అసలు ముఖంలో కళ్ళుండాలి. విద్య చూడు, ఎప్పుడు చూసినా ఆ లైట్ కలర్ బ్లూ చెక్స్ షర్ట్ వేసుకుంటాడు. అయినా మురళి అంటుంటే ఆపండిరా మీ గొడవ, పదండి అన్నాడు విద్య. లోపల ఆవరణ అంతా తళతళలాడుతున్న కార్లు, మినీ వ్యాన్లు, టాప్ లేని జీప్స్ బారుతీరి ఉన్నాయి. బాబోయ్ చాలామంది వచ్చినట్లున్నారు అన్నాడు పాణి. ప్రభు ఏది చేసినా ఆర్భాటంగానే చేస్తాడుగా అన్నాడు మురళి. ఇంతలో మినీ వ్యాన్ ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి కిక్కిర్సినట్లు కూర్చున్న అమ్మాయిలు తలుపులు తెరుచుకుని ఉరికినట్లుగా దిగారు. వారు దిగగానే అక్కడ సుగంధ పరిమళం ఘాటుగా గాలిలో కలిసి వీచింది. ఎదురు వస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు వీరిని చూడగానే చేతులు చాచి పెద్దగా పలకరిస్తూ దగ్గరికి రాగానే జోక్స్ వేసి నవ్వులతో ఒక్కసారి హోరెత్తించారు. మురళి పాణి స్వప్నలోకంలోకి వచ్చినట్లు నడుస్తూ వెళ్ళిపోయారు. విద్య మోటార్ సైకిల్కి జాగా కోసం పార్క్ చేసి వస్తున్నాడు. కొంతమంది కార్ల బాయినెట్ మీద ఎక్కి కబుర్లు చెబుతున్నారు. మరికొంతమంది గుంపులుగా చేరి కబుర్లు చెబుతూ నవ్వుతున్నారు. ఇల్లు పెద్దదిగా, నవాబుల సంతతిదిగా, చుట్టూ పెద్ద వరండాలతో ఉంది. ఇంటి ముందు చాలా అందమైన తోట, రకరకాల పువ్వులతో మెత్తటి పచ్చికతో ఉంది. పెద్ద ఫౌంటైన్లో నీళ్లు ధారలు ఎగిసి చిమ్ముతున్నాయి. అక్కడక్కడ కూర్చోవటానికి రాతి బెంచీలున్నాయి. పైకి వెళ్ళడానికి బయట నుంచే మెట్లున్నాయి. పైభాగంలో రూఫ్ గార్డెన్ ఉంది. పార్టీ అక్కడే కాబోలు, చాలామంది ఉన్నారు. ఒక బృందం పాటలు పాడుతున్నారు. అంత హుషారుగా కోలాహలంగా ఉంది. కొంతమంది మెట్ల మీద నుంచి పైకి పరిగెడుతున్నారు. మరికొంతమంది అక్కడి నుంచి పరుగున దిగి వస్తున్నారు. అరుపులు నవ్వులు కేకలతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తోంది. పాణి మురళి అమ్మాయిలను చూసుకుంటూ మెట్లెక్కి కలలో నడుస్తున్న వారిలా పైకి వెళ్ళిపోయారు. విద్య మెట్లెక్కి పైకి వస్తున్నాడు. పైనుంచి అమ్మాయిల బృందం కిలకిలలాడుతూ క్రిందికి దిగి వస్తోంది. విద్య మెట్ల రైలింగ్ మీద చేతులు ఆనించి పక్కకు తొలగి దారి ఇచ్చాడు. అందరూ చెంగు చెంగున లేడి పిల్లల్లా దూసుకు వెళ్ళిపోయారు. పర్ఫ్యూమ్ సువాసన మేఘంలా అతన్ని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జేబులో నుంచి జేబు రుమాలు తీసి ముక్కుకి అడ్డు పెట్టుకోబోయాడు. కొన్ని పర్ఫ్యూమ్స్ అతనికి చాలా అలర్జీ కలిగిస్తాయి. హలో, పై మెట్టు మీద నుంచి పలకరించారెవరో. తలదించుకుని పైకి వెళ్ళబోతున్న విద్య తలెత్తి చూశాడు.
పై మెట్టు మీద సమీర నిలబడి ఉంది. హాయ్, వెల్కమ్ టు ద పార్టీ అంది. సమీర హెయిర్ స్టైల్, ధరించిన పింక్ డ్రెస్, పెట్టుకున్న కెంపుల నగలతో చాలా కొత్తగా ఉంది. క్షణంసేపు అతను గుర్తుపట్టలేకపోయాడు. అతని కళ్ళలో చిరు ప్రశ్నార్థకం చూసిన సమీర పక్కున నవ్వింది. డైమండ్ బ్రేస్లెట్, కెంపుల ఉంగరాలు మెరుస్తున్న చెయ్యి గుండెల మీద ఆనించుకుంటూ, గుర్తుపట్టలేదా గురువుగారు? నేను సమీరని, పబ్బి చెల్లెల్ని. అప్పటికే అతను గుర్తుపట్టేశాడు. మీ ఫ్రెండ్ కోసం చూస్తున్నారా, పబ్బి పైన ఉన్నాడు అంది. అతను పక్కకి తొలగి దారి ఇచ్చాడు. ఆమె కెంపుల్లాంటి రాళ్ళు మెరుస్తున్న చెప్పు ధరించిన ఒక పాదం సుతారంగా అతను నిలబడిన మెట్ల మీద ఆనించింది. మీరు పైకి వెళ్తున్నారా అంది. ఆమె మాటలో సహజ వయ్యారం ఉంది. అతను జేబురుమాల్ జేబులో పెట్టేసుకుంటూ అవునన్నట్లు తల ఊపాడు. బర్త్డే అన్నయ్యదే కాదు, నాది కూడా. నాకు గ్రీటింగ్స్ చెప్పరా మీరు? విద్యాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. ప్రభు, సమీర కవల పిల్లలు. ప్రభు బర్త్డే అయితే అది సమీరది కూడా, కానీ విద్యాకి ఇది గుర్తులేదు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాడు. ప్రెజెంటేషన్ ఏది? చెయ్యి చాచింది. అన్నయ్యకు తెచ్చింది, నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పంచుకుంటాం అంది చిరునవ్వుతో. అతని ముఖం పాలిపోయింది. అతనే తీసుకురాలేదు, అలాగే చూస్తున్నాడు. ఏమిటి, ఏం తీసుకువచ్చినట్లు లేదే మీరు అంది. అతను మౌనంగా ఉన్నాడు. అందరూ ఇంత పెద్ద పెద్ద బహుమతులు తెచ్చి ఇచ్చారు మాకు, గదులన్నీ నిండిపోయాయి. పబ్బీకి ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి మీరు తీసుకురాలేదా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. విద్య కంగు తిన్నట్లు చూస్తున్నాడు. క్షణంసేపు అతని ముఖం చూసిన సమీర గట్టిగా కిలకిలా నవ్వేసింది. ఆ నవ్వులో హొయ్యలు, చిలిపితనం, కవ్వింపు కెరటాలుగా పొంగి వచ్చాయి. విద్య ఇంకా అలాగే చూస్తూ నిల్చున్నాడు. సమీర అతని ముఖం చూసి తల వెనక్కి వాల్చి ఇంకా నవ్వింది. జోక్ చేశాను గురువుగారు, పబ్బితో చెప్పకండే. మిమ్మల్ని జోక్ చేస్తే నన్ను షూట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మొన్న చెప్పుల షాపులో అలా అన్నానని నా తల వాచిపోయేలా చివాట్లు వేశాడు. మీకు తెలీదా, ఎవరైనా ప్రెజెంటేషన్స్ తెస్తే పబ్బి మెడపట్టి గెంటుతాడు. మీరు రారేమోనని భయపడుతున్నాడు. మీరు వచ్చారు, అంతే చాలు. నాకు పుట్టినరోజు అభినందనలు చెప్పారుగా. థ్యాంక్ యూ. సమీర సడన్గా అతని చెయ్యి అందుకుని కరచాలనం చేసి ఊపింది. పైనుంచి అమ్మాయిల గుంపు దిగివచ్చింది. ఏమిటి సమీ అన్నారు వాళ్ళు. చూడండి ప్రమీల, ఈయన నా చేతిలో చిక్కారు. తను పట్టుకున్న అతని చేతిని చూపిస్తూ అంది. అందరూ కావాలని కళ్ళు ఆశ్చర్యంగా ఆల్చిప్పలు చేసి చూశారు. అమ్మో, సమీర చేతిలో చిక్కారా? ఇక మీ పని గోవింద. మా సమీర గాలిలో పడి మీరు ఎటో కొట్టుకుపోతారు అంది ప్రమీల. అందరూ గొల్లును నవ్వేశారు. సమీర సంతోషంతో విరగబడి నవ్వింది. ఆ నవ్వు పసిపిల్లల నవ్వులా, పట్టరాని సంతోషంగా కేరింతగా ఉంది. ప్రమీల, అలా అనకమ్మా, తప్పు, కళ్ళు పోతాయి. వీరు అన్నయ్య గురువుగారు అంది సమీర. ఏమిటి, వాళ్ళంతా విద్యాధర్ని కావాలన్నట్లు నిశితంగా పరీక్షగా చూస్తూ, మీ అన్నయ్యకి ఇంత హ్యాండ్సమ్ గురువుగారు అన్నారా, ఒక్కసారి కూడా మాకు చూపించలేదేమిటి అంది తనూజ. పదండి పదండి, ఫౌంటైన్ దగ్గర మనందరి పేర్లు చీటీలు రాస్తున్నారట అంది రేఖ. అందరూ వెళ్ళారు. సమీర అతని చేతిని నొక్కి వదిలేసింది. వెళుతూ వెనక్కి తిరిగి చూస్తూ చిలిపిగా చిరునవ్వుతో, బయ్ గురువుగారు అంది. వాళ్ల పర్ఫ్యూమ్లు అతన్ని ఘాటైన సుడిగారిలా చుట్టేశాయి. విద్య పైకి రూఫ్ గార్డెన్లోకి వచ్చాడు. అక్కడంతా వేరే ప్రపంచంగా ఉంది. బ్లూబర్డ్స్, పాప్ గాయక బృందం హిందీ, ఇంగ్లీష్, తెలుగు ప్రేమగీతాలు పాడుతున్నారు. ఆ పాటలు అలవాటైన ప్రసిద్ధి చెందిన ఆ ట్యూన్స్ వినగానే అందరూ చప్పట్లు చరుస్తూ ఓ అని అరుస్తున్నారు. వారి కేకలు, నవ్వులు గాలిలో యవ్వన తరంగాలు పరుగుతీస్తున్నట్లున్నాయి. విద్య వెనక వరుసలో కూర్చున్నాడు. యూనిఫామ్ ధరించిన కేటరింగ్ వాళ్ళు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. ప్రభు వచ్చాడు. అతను తెల్లటి లాల్చి పైజమా ధరించాడు. మెడలో రవ్వల పతకం ఉన్న గొలుసు మెరుస్తోంది. అతని మెడలో పూలదండ వేళ్లాడుతోంది. నుదుటి మీద వీరతిలకంగా బొట్టు దిద్ది ఉంది. అతను రవ్వల ఉంగరాలు మెరుస్తున్న చెయ్యి ఊపి అందరినీ కలయి చూశాడు. వెంటనే అక్కడున్న వారిలో కొంతమంది హ్యాపీ బర్త్డే అని అరిచారు. ప్రభు మైక్ తీసుకుని గొంతుని అందమైన బొంగురుగా పెట్టి, థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరంతా సంగీత విభావరి ఆనందించారని అనుకుంటున్నాను. ఇప్పుడు 7 గంటలయ్యింది. డిన్నర్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ లోపల
మనందరికీ ఒక సరదా అయిన ఆట ఉంది. ఇది కేవలం సరదా అని మాత్రమే అందరూ గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చిన ఆహూతులందరి పేర్లు ఒక్కొక్కటిగా ఒక చీటీ మీద రాశాం. ఆ చీటీలన్నీ కలబోస్తాం. ఏ చీటీలో ఏ పేరుందో ఎవ్వరికీ తెలియదు. కుమారి స్వప్న ఒకేసారి రెండు చీటీలు కలిపి తీసి ఇస్తారు. ఆ రెండు పేర్లు వచ్చిన వారిద్దరూ ఒక జంట. ఆ ఇద్దరు వాళ్ళ మిత్రులు కానీ శత్రువులు కానీ పరిచితులు కానీ అపరిచితులు కానీ జంటలుగా 10 నిమిషాలు లైట్లు లేకుండా చీకటిలో గడపాలి. లైట్లు రాగానే మళ్ళీ అందరం ఇక్కడ కలుస్తాం. అందరూ వారి వారి చీకటి అనుభవాలు, వారేం మాట్లాడుకున్నది, ఎలా ప్రవర్తించింది, ఆ అనుభవానికి ఎలా స్పందించింది నిర్మోహమాటంగా నిర్భయంగా అందరికీ చెప్పాలి. మీ అందరికీ మరోసారి నా హెచ్చరికగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఒక సరదా అయిన అనుభవం, జీవితాంతం తమాషాగా గుర్తుండే చీకటి అనుభవం. చీకటి ముసుగులో మనకి తెలిసిన మనుషులే మనతో ఎలా ప్రవర్తిస్తారో చూడాలని కుతూహలం. ఓకే, అందరూ జంటలుగా మారటానికి రెడీగా ఉండండి అంటూ ప్రభు ఎదురుగా టేబుల్ మీద పెద్ద పళ్ళెంలో ఉన్న చీటీలని ఉంగరాలు మెరుస్తున్న చేతులతో కలగలిపాడు. తర్వాత పక్కనున్న యువతితో, మిస్ స్వప్న, ఇక మీ కార్యక్రమం మొదలు పెట్టండి అన్నాడు. స్వప్న మెహందీ అందంగా పెట్టిన చేతులతో చీటీలను కలిపింది. తర్వాత సుతారంగా 2 చీటీలు కలిపి తీయసాగింది. ప్రభు బిగ్గరగా అవి చదివి పేర్లు ప్రకటిస్తున్నాడు. అందరూ ఓ అని అరుస్తున్నారు. పేర్లు కలిపి వచ్చిన వారు జంటగా వచ్చి ప్రభు పక్కన వరుసగా నిలబడుతున్నారు. కొంతమంది ఈలలు వేస్తున్నారు. ఆర్కెస్ట్రా వారు ఉత్సాహం మరింత ఇనుమడింపచేసే మ్యూజిక్ వాయిస్తున్నారు. కొంతమందికి మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, లావాటి వారికి సన్నటి వాళ్ళు, ఎర్రటి వాళ్లకు నల్లటి వాళ్ళు, అందమైన వారికి మామూలుగా ఉన్నవారు వచ్చారు. కొంతమంది బిడియంగా ముడుచుకుపోతుంటే మరికొంతమంది ధీమాగా ఈ ఛాన్స్ ఏదో చూడాలి అన్నట్లు నిలబడ్డారు. అందరికీ కుతూహలం పెరిగిపోయింది. తనకి వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు వేరే వాళ్లతో వెళ్ళి నిలబడుతుంటే కొంతమంది నిస్పృహగా పెదవులు విరుస్తున్నారు. తొందరగా చీట్లు తీయవమ్మా తల్లి అని ఒకరంటే, నా రాత ఎలా ఉందో అని ఇంకేదో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్వప్న మరోసారి చీట్ల జత తీసింది. విద్య, సమీరాల పేర్లు జంటగా వచ్చాయి. ఇది వినగానే అందరూ ఓ అంటూ అరిచేశారు. సమీర వచ్చి నిలబడింది. విద్య లేవలేదు. విద్య, కమాన్ ప్లీజ్, అందరం అంత సంతోషంగా పాల్గొంటున్న గేమ్లో ఫన్ పాడు చేయొద్దు. నేను మొదటే చెప్పాను, ఇక్కడికి వచ్చిన ఎవ్వరూ కాదనటానికి లేదు, అది నాకు ఇన్సల్ట్, ప్రభు అభ్యర్థనగా అన్నాడు. విద్య అయిష్టంగా తలూపి వచ్చి సమీర పక్కన నిలబడ్డాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. విద్య, యు ఆర్ లక్కీ, ఎవరో అరిచారు. ఐఎమ్ జెలస్, ఇంకో అతను అన్నాడు. ఇతనేమిట్రా బాబు, కాస్త ఖరీదైన బట్టలు కూడా వేసుకోలేదే. అయితేనే అదృష్టం వరించిందిగా, కాస్త నవ్వరా నాయనా, ఒకతను ఏడుపు గొంతుతో అనగానే అందరూ విరగబడి నవ్వారు. సమీర నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు చూసింది. మనం పార్ట్నర్స్ని మార్చుకుందామా గురు, ఒకతను కేక పెట్టాడు. విద్య మౌనంగా దవడ ఎముక బిగించి నిరాసక్తంగా నిర్లిప్తంగా నిర్భయంగా చూస్తున్నాడు. డబ్బు బాగా ఉన్న పిల్లలు వీళ్ళు, పిచ్చి సరదాలు, పిచ్చి ఆటలు. దీని బదులు మంచి సంగతులు చెప్పుకుంటూ, దేశం ఏమవుతోంది, మన మౌలిక సదుపాయాలు మనకి అందుతున్నాయా అని దేని గురించైనా అందరూ డిస్కషన్ పెడితే ఒకరి నుంచి ఒకరు ఎన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు. సమయం సద్వినియోగం చేసుకోవాలనే స్పృహ ఎవ్వరికీ లేనట్లుంది. పాణికి ప్రమీల అనే అమ్మాయి వచ్చింది. ఒకటే చేతులు తిప్పుతూ మాట్లాడేస్తున్నాడు. మురళి ముఖం మార్చుకుని దిక్కులు చూస్తున్నాడు. అతనికి బాగా లావాటి అమ్మాయి వచ్చింది. ప్రభుకి యుగంధర్ అనే అతి తెలివి తక్కువ అబ్బాయి వచ్చాడు. ప్రభు చీటీలన్నీ తీయటం అవగానే అనౌన్స్ చేశాడు. 1.5 గంట టైం, సరిగ్గా 15 నిమిషాల తర్వాత లైట్లు పోతాయి. ఈ లోపల లైట్లు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చోటికి వెళ్ళి మీరు దాక్కోవచ్చు. అందరూ చెయ్యి చెయ్యి పట్టుకుని రెడీగా నిలబడ్డారు. సమీర చేయి పట్టుకోబోతుంటే విద్య మృదువుగా వదిలించుకోబోయాడు. సమీర ఇంకా గట్టిగా పట్టుకుంది. 1, 2, 3, గో, ప్రభు అరిచాడు. అందరూ బిలబిలా పరిగెత్తేస్తున్నారు. సమీర విద్య చేయి పట్టి లాగింది. అతను కదల్లేదు. కమాన్ అంది. ఇది కూడా ఒక చోటేగా, ఇక్కడ ఈ కుర్చీలో కూర్చోవచ్చు మనం అన్నాడు. డోంట్ బీ సిలీ, నాతో రాకపోతే స్టాప్ ద గేమ్ అని అరుస్తాను, సమీర బెదిరించింది.
విద్య చెయ్యి పట్టుకుని చిన్నపిల్లాడిని ఈడ్చుకు వెళ్ళినట్లు లాక్కుని పోతూనే ఉంది. అందరూ హడావిడిగా గడబిడగా పరిగెత్తుతున్నారు. రూఫ్ గార్డెన్ మీద ఎడమవైపున ఉన్న మెట్ల మించి సమీర అతన్ని కిందకి లాక్కెళ్ళింది. ఆ మెట్లు ఆ భవనం ఇంటి భాగంలోకి తీసుకువెళ్ళాయి. ఇక్కడికి ఎవరూ రారు, మనం ఒక్కళ్ళమే ఇంట్లోకి వచ్చేశాం అంది సమీర ఆయాసంగా. విద్య ఒక్క క్షణం సర్వం మర్చిపోయినట్లుగా చుట్టూ చూశాడు. అది గోడల్లోనే ఉన్న అరల నిండా పొందికగా అమర్చి ఉన్న పెద్ద లైబ్రరీ. విజ్ఞానం, లిటరేచర్, ప్రకృతి, ఫిలాసఫీ, చరిత్ర పుస్తకాలు, ఇంకా ఎన్నెన్నో టాపిక్స్. విద్య ఆసక్తిగా ఆనందంగా కలయి చూస్తున్నాడు. అతని కళ్ళలో చిరాకు మటుమాయమైంది. ప్రసన్నంగా ఉంటే అతని ముఖం ఇంకా ఎంత అందంగా ఉంటుందో మొదటిసారిగా చూస్తున్న సమీర అతన్నే గమనిస్తోంది. ఎంత పెద్ద లైబ్రరీ, ఎవరిది ఇది ఆశ్చర్యంగా అడిగాడు. నాదే అంది సమీర. మీదా? విద్య సగం కుతూహలంగా సగం నమ్మలేనట్లుగా సమీరని చూశాడు. నాదే, ఇప్పుడు మా సదా మామయ్యది. ఆయనకి పిల్లలు లేరు, అసలు పెళ్లి చేసుకోలేదు. నేను ఆయన పెంపుడు కూతుర్ని. ఈ ఇల్లు నాకే రాసిస్తానని సదా మామయ్య మాట ఇచ్చాడు. పబ్బీ వాటా కావాలని అడుగుతున్నాడు, కానీ నేను ఇవ్వనీయను. ఇదంతా నాదే సమీర చెబుతోంది. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి. ఓ లైట్లు పోగానే హాల్ అంతా అరుపులతో ప్రతిధ్వనించింది. విద్య చీకట్లో ఒక్క నిమిషం కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాడు. దూరంగా ఎక్కడో కొండ మీద ఉన్న టైర్ అడ్వర్టైజ్మెంట్ తాలూకు లైటు బయట నుంచి లీలగా పడుతోంది. అబ్బా, కటిక చీకటి, నా కళ్ళు కనిపించడం లేదు అంది సమీర. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరవండి, విద్య తగ్గు స్వరంతో చెప్పాడు. క్షణం తర్వాత సమీర, మీ ఎక్స్పెరిమెంట్ నాకేం పనిచేయలేదు. అబ్బా, నాకు చీకటంటే భయం అంది. అతను మాట్లాడలేదు. మీకు చీకటంటే భయం లేదా అడిగింది. లేదు, నాకు చాలా భయం, చిన్నప్పటి నుంచి అంతే. లైట్ పోతే వచ్చే వరకు పిచ్చి పట్టినట్లు గొడవ చేసేదాన్ని. నాకు భయం లేదు. ఎందుకని? నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా రోజుల వరకు అసలు కరెంటే లేదు. కిరసనాయిలు అయిపోతుందని పిన్ని 6 గంటలకే అన్నం తినిపించి 7 గంటలకి లైట్ తీసేసేది. నిజంగానా? ఎన్ని కష్టాలు మీకు. కరెంట్ లేని ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు? 6 బయట ఎండనక వాననక పక్క లేకుండా పడుకునే నాకు తెలుసు అన్నాడు. అమ్మో, 6 బయటనే పాములు తేళ్ళు రావా? అయ్య బాబాయ్, నాకు ఇంకా భయం వేస్తోంది. సమీర అతనికి దగ్గరగా జరిగింది. ఆమె స్పర్శ తగలగానే అతను వెనక్కి అడుగు వేశాడు. మన అనుభవం గురించి ఏమని చెప్పాలి? చీకట్లో భయం వేసిందనా అడిగింది. విద్య సమాధానం చెప్పలేదు. అలా చెబితే సిల్లీగా ఉంటుంది. భయంతో ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నామని చెబుదాం అంది. అలాంటిదేం అవసరం లేదు అన్నాడు అతను. అవును, మనం అసలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నాకు అసలు నిజంగానే భయంగా ఉంది. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అతను మృదువుగా వదిలించుకోబోయాడు. సమీర ఇంకా గట్టిగా పట్టుకుంది. అతను విడిపించుకునే ప్రయత్నం కుదరక మౌనంగా ఉండిపోయాడు. సమీర నుంచి వస్తున్న పరిమళం అతని ముక్కుపుటాలను నింపేస్తోంది. సమీర అవసరమైన దానికంటే దగ్గరగా జరిగింది. ఆమె తల అతని ఛాతీకి తగులుతోంది. విద్య వెరుపుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. సమీర ముఖం ఎత్తి గుసగుసగా అంది, పబ్బీ మీ గురించి చాలాసార్లు చెప్పాడు. మీరు నిజంగా జెమ్ అంటాడు. నేను ఢిల్లీలో చదువుకుంటూ ఉండటంతో మిమ్మల్ని ఎప్పుడూ కలవలేకపోయాను. సమీర హఠాత్తుగా విద్యాధర్ భుజాలు పట్టుకుని అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. అతను మెరుపులా వెనక్కి అడుగు వేయటంతో టేబుల్ తగిలి పడబోయి ఆగాడు. సమీర కిలకిలా నవ్వింది. భయపడకండి, ఈ చీకటి గుర్తు ఇది. మనిద్దరం మన జీవితాంతం మరిచిపోలేం కదూ అతని చెవి దగ్గర గుసగుసగా అంది. అతనికి వెనక్కి వెళ్ళటానికి చోట్లేదు. మిమ్మల్ని మొదట పరిచయం చేయగానే ఏమనిపించిందో తెలుసా? ఐ లైక్ యూ. దేవుడు ఈ మాట మీతో చెప్పడానికి ఈ మంచి అవకాశం ఇచ్చాడు. అతని ఛాతీ మీద తల అనించింది. నాకిప్పుడు ఇలా మీ దగ్గరగా ఉంటే చీకటంటే అస్సలు భయం వేయటం లేదు అంది. ఇంతలో లైట్లు వచ్చేశాయి. విద్యాధర్ పెదవిని బిగబట్టిన ప్రతిమలా నిలబడ్డాడు. అతని ముఖం చూసి సమీర పకపకా నవ్వింది. ఎలా ఉంది మన చీకటి అనుభవం? చిలిపిగా అంది. విద్యాధర్ మనసు చిత్ర విచిత్రమైన భావ ప్రకంపనలకు లోనవుతోంది. అతనికి సిగ్గేస్తోంది. ఆమెను చెంపపెట్టు కొట్టాలన్నంత కోపంగా ఉంది. అతనిలో చిరాకు, విహ్వలత ముప్పిరిగొన్నాయి.
సమీర అతని చేయి పట్టిలాగి మెట్లెక్కి వస్తోంది. అతను యాంత్రికంగా ఆమె వెంట వస్తున్నాడు. మళ్ళీ అదే ఆగ్రహపు తెర, ఈమెని ఈడ్చి చెంపబెట్టు ఇవ్వాలని. అందరూ వచ్చేశారు. వారి వారి అనుభవాలు చెబుతున్నారు. అక్కడ నవ్వులు సముద్రాలై పొంగి వస్తున్నాయి. కేకలు హర్షాతిరేకంగా ఉవ్వెత్తు కెరటాలా విరుచుకుపడుతున్నాయి. అందరూ పడి పడి నవ్వుతున్నారు. సమీర, నువ్వు చెప్పు, స్వప్న అడిగింది. విద్యాధర్ని చెప్పమనండి, చిలిపిగా చూస్తూ అంది. విద్యాధర్ ప్లీజ్, స్వప్న పిలిచింది, అతను రాలేదు, సమీర తనే చెప్పసాగింది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. చీకటి అంటే నాకు భయం అన్న డైలాగ్తో మొదలైంది మా సంభాషణ. అతను తనకి ఆ భయం లేదన్నాడు. నేను భయంతో వణుకుతున్నాను. అతను భయం ఎందుకు అంటూ నన్ను పట్టుకున్నాడు. ఒక అతను విజిల్ వేశాడు. వెంట వెంట విజిల్స్ మోగాయి. స్వప్న చేయి ఎత్తి ఆగమని సైగ చేసింది. సమీర చెబుతోంది, చీకటి అంటే భయపడక్కర్లేదు, అది భయమే కాదు, ఒక్కసారి చాలా ఆనందం కూడా ఇస్తుంది మనకి అన్నాడు. ఆర్ని అన్నాడు ఒక అతను. తర్వాత ఇంకో అతను అరిచాడు అంటూ విద్యా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. సమీర చెప్పి నేల మీదకు చూడసాగింది. ఆ కొంతమంది అనేశారు. ఆ అందరూ చైన్ రియాక్షన్లు అంటుంటే పగలబడి నవ్వసాగారు మిగిలిన వారంతా. అమ్మా ఇంతకటి కూడా, ఒక అతను అన్నాడు. మంచి ఛాన్స్ కొట్టేశావు కదరా నాయన, ఇంకొక అతను అన్నాడు. నీ జన్మ తరించింది, ఇంకో అతను చెప్పాడు. చాలామంది విద్యా వైపే తలడు తిప్పి చూస్తున్నారు. తర్వాత ఏమైంది, కుతూహలంగా అడిగాడు ఒక అతను. చెప్పమ్మా, ఆసక్తితో నాకు పిచ్చెక్కిపోతోంది, ఒక అతను జుట్టు పీక్కున్నాడు. షాప్లో ప్రభు నిన్ను పరిచయం చేయగానే నాకేమనిపించిందో తెలుసా సమీరా, ఐ లైక్ యూ అని. దేవుడు ఈ మాట నీకు చెప్పడానికే ఈ చీకటి అవకాశం నాకు ఇచ్చాడు. ఈ చీకటి అనుభవం మనిద్దరి జీవితాల్లో మర్చిపోలేం కదూ అన్నాడు. సమీర చెబుతోంది, యూ షటప్, స్టాప్ ఇట్. విద్య పిడికిళ్ళు బిగించడానికి పోతుంటే అతనికి ఇరుపక్కలా కూర్చున్న మురళి పాణి అతన్ని కదలనీయకుండా రెక్కలు పట్టి ఆపేశారు. వెనుక కూర్చున్న సాయి విద్య నడుం చుట్టూ చేతులు వేసి వీపు మీద ముద్దు పెట్టుకుని, విద్య నువ్వు మా ఫ్రెండువేనా అన్నాడు. అందరూ అతన్నే వింతగా చూస్తున్నారు. అతని కళ్ళల్లో సిగ్గు ఆగ్రహం తోకతొక్కిన తాసుల్లా ఉన్నాయి. అతను లేచి దూసిన బాణంలా వెళ్ళిపోతుంటే ప్రభాకర్ అతని దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. విద్య సారీ, ఐఎమ్ సారీ, మొదటే చెప్పాను, ఇది సరదా ఆటని. సమీర ఇదంతా అని ఉంటే నువ్వు పట్టించుకోకు ప్లీజ్, నువ్వని ఉంటే నేను పట్టించుకోను సరేనా. ఛీ, విద్య అతని చేతిని వదిలించుకున్నాడు. విద్య ప్లీజ్ వెళ్ళిపోకు, పార్టీ అంతా బాగా జరిగింది, ఫుల్ సక్సెస్, నువ్వు వెళ్ళిపోతే మా డిన్నర్ చెడిపోతుంది, నా మూడ్ పాడైపోతుంది, ఇదంతా సమీర చెప్పిన అబద్ధమని నాకు తెలుసు. సమీరకి అబద్ధాలు చెప్పడం ఓ ఆట. ప్లీజ్ నేను నిన్ను నమ్ముతాను, తగ్గు స్వరంలో ప్రభాకర్ అంటూ విద్యాని భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. నిజంగా నా స్నేహితుల్లో నువ్వు జంవే. ఇంతలో మురళి పాణి ఇంకో నలుగురు అక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్ డిన్నర్కి రండి అన్నారు. అందరిలోకి సమీర చెప్పిన అనుభవం బాగుందని స్వప్న డిక్లేర్ చేసింది. విద్యాని ప్రభు బలవంతంగా డిన్నర్ దగ్గరికి తీసుకుని వచ్చాడు. డిన్నర్ జరుగుతుండగా సమీర వచ్చి అతనికి ప్లేట్లో స్వీట్ పెట్టింది. కోపం వచ్చిందా, చిలిపిగా చూస్తూ అంది. ఆ చిలిపితనంలో పసితనం ఉంది. విద్య ఏమీ అనలేక ముఖం తిప్పుకున్నాడు. విద్యాధర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తెల్లవారుజాము 3 గంటలైంది. ఇంటి మెట్లెక్కి వచ్చి తలుపు తాళం తీస్తున్న అతనికి గుమ్మానికి కాస్త దూరంగా గోడవారగా చీకట్లో ఎవరో పడుకుని ఉన్నట్లు కనిపించింది. విద్య దగ్గరికి వెళ్ళి చూశాడు. వరమ్మ చీర కొంగు కప్పుకొని ముడుచుకొని గాఢ నిద్రలో ఉంది. పిన్ని పిన్ని మృదువుగా తట్టి లేపుతూ అడిగాడు. ఇదేంటి పిన్ని ఇక్కడ పడుకున్నావు? విద్యా పిలుపుకి ఆవిడ లేచి కూర్చుంది. నిద్ర కళ్ళతో చూస్తూ, నీకోసం చూస్తూ కూర్చున్నానరా, చాలాసేపు కూర్చున్నాను, కంటి మీదకి కునుకు వస్తే కాస్త అలా వాలాను అంది లేస్తూ. ఆవిడకు నడుం నొప్పి ఉంది. కింద పడుకోవటం వల్ల లేవలేకపోతుంటే విద్య చేయి అందించి లేవదీశాడు. సారీ పిన్ని, పార్టీ దగ్గర అనుకోకుండా ఆలస్యమైపోయింది, లోపలికి రా నొచ్చుకుంటూ అన్నాడు. ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువచ్చాడు. పర్వాలేదులేరా, వయసు పిల్లలు ఏదో కబుర్లలో పడి ఉంటారని అనుకున్నానులే. సినిమా నుంచి వచ్చిందానివి, అనసూయమ్మ గారింట్లో పడుకోపోయావా?
సినిమాకి అసలు వెళ్ళలేదు. మేం బయలుదేరుతుంటే అనసూయమ్మగారి ఆడబడుచు పోయిందని కబురు వచ్చింది. ముసలాయిన్ని అట్లాగే ట్యాక్సీలో వేసుకుని ఆవిడ వెళ్ళింది. కాసేపు గుడిలో కూర్చున్నాను. గుడి మూసేశారు, ఇంటికి వచ్చాను. విద్య లైట్ వేశాడు. ఆవిడని మంచం మీద దుప్పటి సరిచేసి కూర్చోపెట్టాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిట్రా ఆ బట్టలన్నీ రక్తపు మరకలేమిటి? అయ్యో ఆ షర్ట్ చిరిగి అలా పీలికలైందేమిటి? ఆదుర్దాగా అడిగింది. పార్టీలో ఫ్రెండ్స్ కొట్టుకున్నారులే, ఒక అతనికి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. నువ్వు పడుకో పిన్ని. ఆవిడకి దుప్పటి కప్పాడు. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చేసరికి ఆవిడ గుర్రు పెడుతోంది. విద్య వచ్చి తన మంచం మీద తల వెనుక చేతులు పెట్టుకుని పడుకున్నాడు. కళ్ళు పైకప్పుకేసి పరధ్యాసగా చూస్తున్నాయి. పార్టీలో డిన్నర్ అయిన తర్వాత తర్క వితర్కాలు ముష్టిఘాతాల వరకు వెళ్ళాయి. అరుపులు పెడబొబ్బలు మొదలైనాయి. డ్రింక్స్ బాగా పట్టించిన కొంతమంది మాటకి చేతకి కంట్రోల్ తప్పినట్లు ప్రవర్తించసాగారు. ఆడపిల్లలు అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. మురళి పాణి బాగా డ్రింక్ చేసి మొద్దుల్లా పడి నిద్రపోతున్నారు. సాయి ఎవరో ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు. విద్యాధర్ ఇంటికి వెళ్ళటానికి మెట్లు దిగి కిందకి వచ్చి మోటార్ సైకిల్ వెతికి స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంతలో రూఫ్ గార్డెన్ మీద నుంచి పెద్దగా చావు కేకలాటి అరుపు వినిపించింది. విద్య తలెత్తి చూశాడు. ప్రభు ఎవరితోనో గొడవ పడుతున్నాడు. ప్రభుని ఒకతను పిట్టగోడ మీద నుంచి కిందికి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విద్య మోటార్ సైకిల్ వదిలి మెట్ల వైపు రివ్వున పరిగెత్తాడు. మెట్ల మీద నుండి పైకి వచ్చేసరికి ప్రభు ఎలాగో తప్పించుకుని తనని తోసివేయడానికి ప్రయత్నించిన విక్రమ్ని, నీకెంత ధైర్యంరా, నా పార్టీకి వచ్చి నా చెల్లెలు చేయి పట్టుకుంటావా, నన్నే కిందికి తోయబోతావా, రాస్కెల్, ఇవాళ నీకు మూడింది. అతన్ని కింద పడేసి మీద కూర్చుని తలని నేలకేసి చితక్కొడుతున్నాడు. దూరంగా సమీర నిలబడి ఉంది. రెడ్డి వేణు భయంగా చూస్తున్నారు. ఇంతలో విక్రమ్ ఫ్రెండ్స్ వచ్చారు. ప్రభుని లాగి విక్రమ్ని విడిపించారు. విక్రమ్ పగిలిన సీసా తీసుకుని ప్రభు కడుపులో బలంగా పొడిచాడు. సమీర విద్య ఇద్దరూ కలిసి అతన్ని లాగి ప్రభుని రక్షించడానికి చేసిన ప్రయత్నం విక్రమ్ ఫ్రెండ్స్ కలబడటంతో త్వరగా సాధ్యం కాలేదు. అప్పటికే ప్రభు కడుపులో కంఠం దగ్గర 4-5 సార్లు పొడిచేశాడు. సమీర వెర్రిదాన్లా బిగ్గరగా అరుస్తూనే ఉంది. మరికొంతమంది పరుగున వచ్చారు. విక్రమ్ ఫ్రెండ్స్ని చితకతన్నారు. ప్రభు రక్తం ఓడుతూ కింద పడి ఉన్నాడు. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. సమీర పరిగెత్తింది. సమీరని ఆపు విద్య, ఇక్కడికి రమ్మను, పళ్ళబిగువున అన్నాడు ప్రభు. విద్య వెళ్ళి సమీర చేయి పట్టి లాక్కు వచ్చాడు. సమీ, పోలీసులకి ఫోన్ వద్దు, డాడీ తిడతారు. నన్ను ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు, తొందరగా ప్లీజ్. సమీర, విద్య చాలు, ఎవ్వరూ వద్దు, మీరంతా ఇళ్ళకి వెళ్ళండి, చేతులు జోడిస్తూ స్నేహితుల్ని అర్థించాడు. 1/2 గంటలో సమీర కారు డ్రైవ్ చేస్తుంటే విద్య వెనుక సీట్లో ప్రభుని పట్టుకుని కూర్చున్నాడు. విద్యా షర్ట్ ఆ గొడవలో చిరిగి పీలికైంది. అతని బట్టల నిండా, సమీర బట్టల నిండా రక్తపు మరకలు. ప్రభు తెల్లటి డ్రెస్ రక్తంతో తడిసి ఎర్రగా మారింది. కారు హాస్పిటల్ ఆవరణలో ఆగగానే సమీర లోపలికి వెళ్ళి చెప్పగానే స్ట్రెచర్ తీసుకువచ్చారు. సమీరను చూడగానే డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళంతా సమీరకి ప్రభుకి బాగా తెలిసిన వ్యక్తుల్లా ఉన్నారు. నిమిషాల్లో అతనికి వైద్య సహాయం అందింది. విద్య సమీర థియేటర్లోకి తీసుకువెళ్ళిన ప్రభుని బయటికి తీసుకురావడానికి ఎదురు చూస్తూ బయట లాంజ్లో కూర్చున్నారు. అన్నయ్యకు పర్వాలేదా? సమీర ఆదుర్దాగా అడిగింది. డాక్టర్లు వచ్చి చెప్పాలి అన్నాడు విద్య. అన్నయ్యకి ఏదైనా అయితే నేను బతకను, నేను చచ్చిపోతాను, సమీర ఏడవసాగింది. ధైర్యం తెచ్చుకోండి, విద్య తగ్గు స్వరంలో చెప్పాడు. మీకు తెలియదు అన్నయ్య నాకెంత అండగా ఉంటాడో. అన్నయ్య లేకపోతే నేనెప్పుడూ ఆత్మహత్య చేసుకునేదాన్ని. నాకు అంత భయంకరం ఈ ప్రపంచం. సమీరని విద్య అనునయిస్తున్నాడు. ఎక్కడ ఉంచారు వాణ్ణి? దెబ్బలు ప్రమాదమా? ఇంతలో కారిడార్ చివరన బొంగురుగా ఉన్న కంఠం వినిపించింది. సమీర ఉలిక్కిపడి తిరిగి చూసింది. విద్య కూడా తిరిగి చూశాడు. సమీర నిటారుగా అయింది. శ్వాస ఎగబీల్చిన శబ్దం చేసింది. అప్రయత్నంగా విద్య చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, మై గాడ్, డాడీ వస్తున్నారు అంది. విద్య చెయ్యి విదిలించుకోపోయాడు. ప్లీజ్. ఆ కంఠంలో అర్థింపుకి అతను మొరటుగా చెయ్యి విదిలించుకోలేక ఊరుకున్నాడు. ఆయన జరీ అంచున్న సిల్క్ లుంగీని కట్టుకుని సిల్క్ లాల్చి వేసుకున్నాడు. చేతిలో సిగరెట్ పెట్టే ఉంది.
నిలువెత్తుగా, పొడుగ్గా, నల్లగా, బలిష్టంగా ఉన్నాడు. ఆయన వెంట నలుగురు ఐదుగురున్నారు. ఇద్దరు ఆయనతో సమానంగా, ముగ్గురు ఆయన వలె వెనక నీడల్లా నడుస్తూ వస్తున్నారు. థియేటర్లో నుంచి వస్తున్న డాక్టర్ ఆయన్ని చూడగానే, "నమస్కారం విశ్వమూర్తి గారు" అంటూ ఎదురు వెళ్ళాడు. "ఎలా ఉన్నాడు మావాడు?" ఆయన మాట కొట్టినట్లే ఉంది. గాజు సీసా కడుపులో గుచ్చుకుంది. అతనికి అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది కదా. 24 గంటలు గడిస్తే గాని గండం నుంచి బయటపడడు. సమీర ప్రభునిక్కడికి తీసుకురాగానే, "డాడీకి తెలుసా అంటే తెలియదంది. నేను వెంటనే మీకు ఫోన్ చేయించాను. నర్సు వచ్చి డాక్టర్ గారికి ఫోన్ వచ్చిందని చెప్పింది. ఇప్పుడే వస్తాను" అని ఆయన ఫోన్ దగ్గరకు వెళ్ళారు. విశ్వమూర్తి సమీరని చూడగానే దగ్గరికి వచ్చాడు. సమీర పిల్లిలా భయంగా విద్యాధర్కి ఇంకా దగ్గరగా జరిగింది. "ఏమే, నీ మూలంగానే తగాదా మొదలైందట కదా" మోహన్ చెప్పాడు. "ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను ఇలాంటి కుక్క జట్టీలు తేవద్దని." "ఆ" ఆయన సమీర జుట్టు పట్టుకుని లేవదీస్తూ ఈడ్చి చెంప మీద కొట్టాడు. విద్య అంతెత్తున ఎగిరిపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. అతను నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. విశ్వమూర్తి సమీర వీపుపై పిడిగుద్దులు వేస్తూ, "ఎక్కడే మీ అమ్మ? తిని ఒళ్ళు బలిపించుకుంటూ ఇంట్లో కూర్చోవడమే తప్ప మీ తిరుగుళ్ళు చూడదు. చూసినా నాకు చెప్పదు. నిన్ను దాన్ని పట్టుకుని నిలువున నరకాలి. మీ ఇద్దరికీ జుట్టు కోసి సున్నం అంటించాలి." ఆయన సమీర ముఖం మీద, తల మీద, వీపు మీద బిగించిన పిడికిలతో గుద్దులు వేస్తున్నాడు. కాలితో తన్నుతున్నాడు. చిత్రంగా సమీర అస్సలు ఎదురు తిరగటం లేదు. ముడుచుకుపోయిన పిల్లిలా చూస్తోంది.